ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. చూడండి, తెల్లవారి 6 అయింది. నవ్య ఏమో చూడండి, ఎంత బిజీగా మొత్తం ఇల్లంతా తుడిసింది. అసలు వంటగది అంతా క్లీన్ చేసింది. ఇప్పుడే మా నాన్నగారు మా నాన్నగారు వెళ్ళిపోయారు. ఉదయం ట్రైన్కి 6:30కి ట్రైన్ ఉంది, దానికోసం వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నవ్య అయితే మాత్రం చాలా స్పీడ్గా ఉంది, రోజెందుకో ఉత్సాహంగా ఉంది. చాలా ఊరకలేస్తుంది, పరుగులు ఆడుతుంది. చూడండి, నాలుగు స్కూడేస్తుంది అవి నిన్ను. పాపం ఇప్పుడే 100 దోమలు చంపేసింది. దోమల బేట ఉందని చెప్పేసి దోమల మీద మామూలుగా దండయాత్ర దారుణంగా చేస్తుంది. అంతే, మీ ఆయన కొడితే పర్లేదా? అలాగే అని చెప్పేసి మరీ దారుణం. రోజుకి 300-400 దోమలు చంపేస్తున్నాను. ఇది కూడా ఇలా కంటిన్యూ అవుద్ది. చూడండి, మా వీడియోస్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్. నవ్య ఆంధ్రాలో ఉన్నారు, నేనైతే బాగానే ఉన్నాను. ఇదండి మార్నింగ్ రైస్ అండ్ వస్తున్నాను. ఇటు పక్క ఛాయ్ చేసిన గుండి. ఇంకా బెండకాయ కూర కూడా వండాలి. ఇప్పుడు బుజ్జిగడికైతే చారు ఉన్నట్టు ఉంది, కానీ కొద్దిగా చేస్తాను, సరిపోదు మాకు తినాలి కదా. సౌండ్ వచ్చింది ఇంకా ఏది తెలిసేదే. నువ్వు ఎందుకు టీషర్ట్ అడిది అటు పేరు వచ్చింది రివర్స్ లో ఉంది అది. లేదు దాన్ని చూసి మేము మర్చిపోవా. ఏడేడు తెచ్చువు, ఏడేడు తెచ్చువు. కంది పెద్దపప్పు 2 ప్యాకెట్లు. ఓకే, నిండిపోతున్నాయి గోధుమ పిండి ప్యాకెట్లు మన ఇంట్లో ఉన్నాయి. ఇంకేంటి తెచ్చారు? సాల్ట్. మంచి పని చేశారు, అదే తరుగుతుంది మనకి. షుగర్ ఇవ్వలేదు అగస్ట మనకి. ఇవ్వనని సార్ బియ్యం లేదు కదా, బియ్యం ఇవ్వరు ఇవ్వనని సార్ అతను. కనుక 2 ప్యాకెట్లు సంపాదించిన ఎలా అడగొచ్చు కదా. ఇప్పుడు ఎలా చెప్పండి? ఆవిడ ఏదో తెలిసారు ఉద్దరిస్తే మరి ఎందుకంటే నాకు పప్పు కావాలి అని అడిగితే ఎవరని అన్నారని అంటే అయితే మరి తీసుకెళ్ళిపోయినా సరే అన్ని కావాలా ఒకటి కావాలి అన్ని తీసుకున్నాను పది పప్పు ఒకటి కావాలన్నారు. అంటే టాలెంటెడ్ మీరు, మామూలు టాలెంట్ కాదు. ఊలిపాయ సరిపోతుంది. బెండకాయలు కొన్ని ముదురు వేసే వల్ల కొద్దిగా కట్ చేసిన ఫైనల్గా అయిపోయింది. అలాగే ఉంది, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెద్ద కాలేలో కొద్ది కూర ఉండాను, మా ఆయనకి సామాన్లు చిన్న కాలేలు తీసుకోమన్నాను, తీసుకుంటున్నాను. తర్వాత నవ్యం వల్ల చూసింది వంట అయిపోయింది. అన్నము, కూర, చారు, తర్వాత బెండకాయ కూర. మా ఆయనకి ఇష్టం లేదు, కానీ వండితే మంచిది కదని వండాను. మొహం ఎలా పెట్టారంటే మామూలుగా పెట్టలేదు. ఇక రాత్రి టమాటా పులగం చేసుకొని, 2 రోజులైన టమాటాలు తేపడం వల్ల టమాటా పులగం చేసుకోలేదు. కొంచెం ఉంది, ఎక్కువేం లేదు. అది తినేసి పారిపోతాను. రాగానే అన్నం తినచ్చు కదా, 1 గంటకల్లా వచ్చేసాను. ఎక్కువ సమయం ఉండట్లేదు, 1 గంటకల్లా వచ్చేస్తున్నాను. అక్కడ ఉండగా అన్నం తినచ్చు కదా. ఈ మాత్రం ఉంది, ఈ మాత్రమే ఉంది. కొంచెం ఉంది, తినేసి పారిపోలి నడిచి వెళ్ళిపోతాను. ఎందుకంటే నడుస్తుంటే నాకు వాకింగ్లా ఉంటుంది, బాగుంటుంది. హెల్త్కి కూడా ఫాస్ట్ నడగలుస్తున్నాను. ఇదైతే తినేసి బయలుదేరిపోతాను. ఇంటికి వచ్చాక వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే అక్కడ వద్దనేసారు ఎందుకు తీయాలా అన్నారు. అందుగురించి తీయట్లేదు నేను కూడా, వద్దు అనేసారు. అందుగురించి ఇంటికి వచ్చాక తీస్తాను. ఇల్లంతా నీట్గా చేసుకున్నాను. ఇకటి కిచెన్ ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా డిఫరెంట్గా. ఇలాగైతే అయిపోయింది టిఫిన్. తాళాలు వేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాను. నేనైతే నడిచినప్పుడే ఆ టైం అవుతుంది కదా, తాళాలు సేఫ్టీకి వేసుకుంటే బాగుంది. 2 తాళాలు కొన్ని. ఇటు పక్కతే వాషింగ్ మిషన్ మీద కొబ్బరి ముక్కలు ఆరబెట్టిన ఆయిల్ గురించి ఉంటే అప్పుడప్పుడు మనం తెచ్చుకుంటాం చూడండి, చెక్కలు. అది మరి మేము అంతగా పచ్చళ్ళు ఏమి తినాము, ఎప్పుడో రేర్గా తింటాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తవారి ఇంటికి వెళ్ళిన అప్పుడు ఏదో పచ్చళ్ళు చేసి ఏదో తింటాం. మాకు మేము చేసుకోవాలంటే చిరాకు తినము. అందుగురించి ఇంకా వేస్టేజ్ చేయడం ఎందుకనేసి అలాగ ఆరబెట్టుని. ఎండ ఎక్కువ తాగదు. అందుగురించి ఏంటంటే వాషింగ్ మిషన్ ముందుకు నప్పేసి కొబ్బరి ముక్కలు అయితే ఆరబెట్టుని కాబట్టి అక్కడ ఆరుతున్నాయి అవి. ఇప్పుడైతే నేను బయలుదేరుతాను. ఇంటికి వచ్చాక బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మేము ఇంటికైతే వచ్చేసాం. బుజ్జిగడికి ప్యాంట్ షర్ట్ వేసాను పొద్దున్న, తీసిమంటున్నాడు. తీసి బతున్నాడు, తెంపేస్తాడు ఏంటో తెలియదు. ఏడమది బాలేదా? ఏమి స్కూల్ ఏం చెప్పారు?
స్కూల్ యాడ్ చెప్పారు చెప్పు స్కూల్ యాడ్. ఇప్పుడు ఎమర్జెన్సీకి ఇప్పి నేను షర్ట్ ప్యాంట్ అందుకు వచ్చేసరి తెంపడానికి కూడా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడైతే ఇప్పేసి కొద్దిగా టీషర్ట్ బాగానేసి బాగా తిన్నేసి టైం వచ్చి కరెక్ట్ 1 గంట అయింది. అలాగే వచ్చేసాం అందుకే బాగాలే బాగుందండి. అయితే అయిపోయింది. బుజ్జిగడికి అయితే బెండకాయ కూర ఉండను కదా, అది కళాయి పెద్ద కూర ఎంత అంటారని చూపెట్టలేదు. అంతకు మించి ఇంకేం లేదు. బుజ్జిగడికి అయితే ఒక 5-6 ముద్దలు తినిపించాను. ఈ మధ్యతో నా అదృష్టం ఏటో తెలియదు కానీ స్కూల్లో పెట్టిన అడుగు పెట్టే వేళ విశేషం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కటి కూర అన్నం తింటున్నాడు. నేను ఎంత కారం వేసినా అంత తింటున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి నా అదృష్టం అనుకుంటున్నాను ఆ పెట్టే వేళ విశేషం అంటే చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అది చాలా లక్ నేను అంటే. ఎందుకంటే ప్రతిదీ మొన్న ఏదంటుందండి సొద్దుంపలు కూర వండాను అది కలుపు పెడితే తినేశాడు. తర్వాత మినపొడియాలు టమాటో వండితే అది కూడా తినేశాడు. ఈవేళ బెండకాయ అసలు పిల్లలకి చూస్తేనే అలర్జీలా ఉంటుంది అది కూడా తినేశాడు. చాలు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద నా బుజ్జిగడ నా మీద అక్కర్లేదు కానీ నా బుజ్జిగడ మీద ఉండాలి. ఎప్పుడు ఎల్లకాలము ఉండాలి నేను కోరుతున్నాను. ఇక వాళ్ళ నాన్నత రాలేదు ఊరెళ్తాను లేట్గా వస్తానమ్మ మీరు తినేసేయండి అన్నారు. అందుకుంచి అది తిని మించి నేను తిన్నాను. వీడికి అలవాటు అయింది అదేటో తినమని చెప్పేది నేను ఏదోలాగా అయిపోతుంది. స్పూన్తో చక్కగా తింటాడు కడుపు నిండా తింటాడు. ఒక గిన్నెలో కలిపేసి పెట్టేసేస్తే చక్కగా తింటాడు కడుపు నిండగా. కొద్దిగా ఏదో కొద్దిగా సడన్గా ఆపేయాలంటే నేను ఆపలేను కదా అనేసి అది ఇంకేం లేదు. అలా మధ్య మధ్యలో ఆడమంటగాడు తిన్నట్టు కూడా అలవాటు అయితే ఉంది. ఫుల్గా స్కూల్లో కానీ ఇక్కడ కానీ అన్ని తింటాడు. నేను ఒప్పుకోలేకపోతున్నాను. అయితే వాళ్ళ నాన్న అయితే ఊరెళ్తున్నాము మీరు లేట్గా వస్తాను మీరు తినేసేయండి అన్నారు. అందుగురించి మేము గబగబా తినేసాం. హాయ్ చెప్పినానా? హాయ్. ముక్కు తుడుచుకోవడం రావట్లేదు అన్నారు టీచర్. ఎలా చూడాలి ఏదైనా నేర్పించాను. బాగానే కొద్ది ప్రాక్టీస్ చేస్తే బాగా పడ్డది. సడన్గా ఏ పిల్లలకి ఏవి వచ్చేవి కదా అందుగురించి నెమ్మది నేర్పించాను. నో అంటే ట్యాప్ కారిపోతుంది ఇలా చిన్నది ట్యాప్లాగా ముక్కు కారిపోతుంది. కొద్ది క్లైమేట్ బాగాలేదు కదా మనకే కోల్డ్గా ఉంది మరి ఆడుకుంటుందా అందువల్ల అనేసి కొద్దిగా నేర్పించండి. సరే మేడం చక్కగా నేర్పిస్తానంటే బాగానే నేర్చుకున్నాడు ఇప్పుడు నేను చెప్పింది. సాయంత్రం వ్లాగ్ కంటిన్యూ అవుతే చూడండి అందరికీ. ఇప్పుడైతే మేము లేసాం పడుకుని పోయాము మొత్తగా పడుకుని పోయాము బుజ్జిగడి నేను. గాలికి తలుపులు కూడా సౌండ్లు వస్తున్నాయి. ఎవరు భయపడ్డాం మేమైతే. ఇక్కడైతే బిస్కెట్ ప్యాకెట్ తిన్నాడు. నేను అయితే ఇడ్లీ వండుక తినేసాను ఒక 3 ఇడ్లీలు కొద్ది మిర్చి వేసుకొని తినేసాను. ఖాళీ ప్లేట్ కనిపిస్తుంది అనుకున్నారా తినిమేసాను. తెచ్చారు కదా మా ఆయన కూరగాయలు ఏమీ సర్దుకోలేదు. నేనైతే సర్దుకుందామంటే ఇంక ఏదో పని తగలడం వల్ల నేను సర్దుకోలేదు. ఇప్పుడైతే సర్దీసుకుంటాను మొత్తం కూరగాయలు. గొండి కవర్లు అయితే ఎక్కువ కదా మాకు గొండి కవర్లు సర్దీసుకుంటే సరే. ఫైనల్గా అయితే అన్నీ సర్దిసుకున్నాను. కరివేపాకు కవర్లు వేసుకున్నాను, టమాటాలు, బెండకాయ, ఇంకా సాంబార్ దుంపలు, ఇంకా అల్లము, తాటి తీగలు, కొత్తిమీర అన్నీ నీటి సర్దుకున్నాను. కొత్తిమీర రేపు కొత్తిమీర పచ్చడి చేయడానికి ముందే సిద్ధం చేసుకున్నాను. రొక్క ఎంతటి వచ్చింది చూపెడతాను చూడండి ఇంతటి వచ్చింది రొక్క. అయితే ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కూరగాయలు అయితే ఒకటి ఒకటి సర్దుకుంటున్నాను. ఇది మిల్క్ మీడ్ దేనికని పనికి వస్తుంది కదనేసి కొంచెం లోటాలో నేను పాలేచి పెట్టాను. కింద అయితే బుజ్జిగడికి ఫుడ్ ఇది పెడతాను కదా డైలీ పౌడర్ తాగినప్పుడు పాలు అడిగినట్టు పెడతాడు కదా అవి అప్పుడెప్పుడో ఇచ్చింది. కార్తీక మాసం రాకముందు మా అమ్మ అయితే ఎండ్రేలు నెత్తలు ఇచ్చింది. కార్తీక మాసం అయిపోయాక తినచ్చు కదా అని ఉద్దేశం కొంచేసాను. ఇంకా పాలకూర అయితే ఉంది. పాలకూర బంగాళదుంప వండుదాం అనేసి కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి ఉంచేసాను. ఈ పాలకూర పప్పు పాలకూర ఇది చేద్దామని పచ్చిమిరపకాయలు వెలుగుంచాను. ఉంచాను పండితే కొద్దిగా ఎండబెట్టి ఎండుమిరపకాయలు చేసేద్దామని. తాటి తగ్గులు కూడా పెట్టేస్తాను నిస్పల్థింగ్ పోతాయి కదా అనేసి. ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టేసాము నీట్ చేసుకుంటే సరిపోతుంది కదా. అల్లం ఇక్కడ పెట్టుకుందాం. పొద్దున్న వండుకుని దొడకాయ కూర కొద్దిగా మిగిలింది. మా ఆయన అయితే ఊరు వెళ్ళారు సీతారాంపురం వెళ్ళారు ఇంటికి. ఇందాక వీడియోలో కూడా మీకు చెప్పాను బుజ్జిగడికి నాకు రైస్ ఉంది అండ్ చారు ఉంది. చారు ఇదేంటి నల్ల కనిపిస్తుంది అనుకోకండి ఇది నాకు నీడ పడుతుంది. అదొకటి నల్ల చింతపండు చారు చాలా రుచిగా ఉంటుంది. నేను మా ఇంటి నుండి తెచ్చుకుంటాను మా అత్తారి ఇంటి నుంచి. అందువల్ల నల్ల చింతపండు చాలా హెల్త్కి మంచిది దొరుకుతుంది కాబట్టి తెచ్చుకుంటాను. లేకపోతే మీలాగా నేను కొత్త చింతపండు వాడతాను. ఇప్పుడు కొద్దిగా వేపుకుంటున్నాను. కొంచెం కూర ఉంది బుజ్జిగడి పొద్దున్నే తిన్నాడు పాపం బలవంతంగా పెట్టాను అలవాటు అవుతుంది అనేసి. మరి ఇప్పుడు మరి బలవంతం చేసిన అన్నం తగ్గు తినే రాత్రికి ఇబ్బంది పడ్డాడు కదా అందుగురించి వాడికి నాకు తగ్గట్టుగా అప్పుడే లేకుండా కొంచెమే నూనె ఉంది కళాయిలో కనిపించు చూడండి డీటెయిల్ చూస్తే కనిపించదు ఆ నూనె.
కన్విన్స్ అయితే ఇప్పుడైతే వేపుకొని చక్క కడుపునీళ్ళు తినేస్తాము. మా ఆయన లేరు, బోర్ కొడుతుంది, ఇంటికి వెళ్ళారు, వచ్చేస్తారు, మార్నింగ్ వచ్చేస్తారు. ఏదో అక్కడ అంబులెన్స్ పోసి ఉందని అన్నారు, అందుగురించి వెళ్ళారు అంబులెన్స్ పోసికి. ఇక్కడ ఉంది ఊరు, సొంత ఊరికి వెళ్ళి వెళ్ళినంత ఇక్కడ ఉండదు కదా, అందుగురించి అక్కడికి వెళ్ళారు, చూసుకొని చెందుకొని వచ్చేస్తారు. బుజ్జిగాడు వాడి మట్టుకు వాడే తింటున్నాడు. ఒక చేతిలో అప్పడం పెట్టుకున్నాడు, ఒక చేతిలో బౌల్ పెట్టుకొని స్పూన్ పెట్టుకున్నాడు. ఆడికి ఇష్టమై స్పూను, ఒక లంచ్ బాక్స్లో స్పూన్ ఆడికి ఇష్టమని తెచ్చుకొని ఉంచుకున్నాడు. ఏం తినాలి ఫస్ట్? ఏం తినాలి? రైస్ తినాలి. రైస్ తిను, తింటాడు. ఒక్కొక్కసారి ఒక డిఫరెంట్గా అయిపోతాడు. నాదైతే అయిపోయింది కాబట్టి నేను తినేసాను. ఇప్పుడైతే ఇడు తింటున్నాడు, అందుకొచ్చి ఆడికి ఎక్కువ రైస్ కట్టాను. ఎందుకంటే మనం పెడితే లిమిట్ ఉంటుంది, మనకి ఎంత పెట్టాలో అంత తెలుస్తుంది. వాళ్ళ మటు వాళ్ళ తింటే కొంత కింద కింద నేల మీద వాళ్ళ ఒంటి మీద పడేసుకుంటే, అందుగురించి ఎక్కువ మోతాదులు వాళ్ళకే ఇచ్చాను. నేనైతే వేడి నీళ్ళు పెట్టాను బుజ్జిగడ స్నానానికి. కనీసం నేను వేడి నీళ్ళు పెట్టాను స్నానానికి, వెయిటింగ్ చేస్తున్నాను. ఈలోగేమో స్కూటీ మీద ఒక ఏదో పెట్టాడు, డెకరేషన్గా పెట్టాడు, ఏంటో తెలీదు. ఏంటనేది ఏంటి పెట్టావు? ఏంటది ఏటో పెట్టాడు, సంతోషంగా పెడుతున్నాడు. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఆడమటి ఆడ పెట్టడం అంటే మాటలు కాదు, అది ఏరోప్లేన్ అని చెప్పేసి అక్కడ ఆడుకుంటున్నాడు. బుజ్జిగాడు స్నానం అయితే అయిపోయింది, వేడి నీళ్ళు చేయించాను. అదే ముక్కు కారుతుంది, ఒళ్ళంతా జోరుకుల్లాగా అదిలా ఉంది. వేడి నీళ్ళు ఎలాగంటే వేయగానే మనకి సురుక్కులాడుతుంది, అంత వేడి చేసి స్నానం చేశాను. నేను ఇక్కడ బుజ్జిగాడు ఆడుకుంటున్నాడు, ఫ్రెష్ చేస్తాను. కొద్దిగా మందులు కూడా పట్టేశాను, జలుబు టానిక్లు, యాంటీబయాటిక్, నార్మల్ మెడిసిన్ కూడా పెట్టాను. అయిపోయింది. మా ఆయనతో ఊరు వెళ్ళారు, రేపు మార్నింగ్ ఈవినింగ్ వచ్చేస్తారు. రేపు హడావిడిగా ఉంటుంది ఇంట్లో, వీళ్ళిద్దరూ గోల గోల ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఒక్కళ్ళుంటే బోర్ కొడతారు కదా. ఇదండి బ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూడని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే మీ ఫ్యామిలీ నెంబర్ అనుకొని నాకు చెప్తూ ఉండండి, నేను ఫాలో అవుతాను. కొన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి ఇది ఫాలో అవుతాను. ఎవరు బ్యాడ్గా మాత్రం అనుకోకండి, నేను ఫాలో అవుతాను. ఎందుకంటే నా గురించే కదా మీరు చెప్తున్నారు, వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. నా ఫ్యామిలీ ఎప్పుడు నా గురించి చెప్తుంది? నాకు పూర్తి నమ్మకం. మీ కొరాడ ధర్మ క్రియేషన్ నవ్య అండ్ నోహి. నోహి బాయ్, సే బాయ్, చూడు చూడు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్ అని చెప్పు, చేతులతో చెప్పాలి.